ఈ దినం దివ్య పూజ బలిని సమర్పించిన వారు పూల నారాయణ ఆత్మశాంతి కొరకు పూజన అర్పించిన వారు జి మరియమ్మ మరియు రమ్య మరియ తెరీసా టీచర్ ఆత్మశాంతి కొరకు పూజన అర్పించిన వారు జోజి జి సురేష్ సుగణ కుటుంబమును గత నెలంతా కాపాడిన దేవుని కృతజ్ఞతగా ఆమెకు స్టాఫ్ నర్సుగా ఉద్యోగం లభించాలని కే ప్రణీత్ కుమార్ రాజు నందిని పవిత్ర జాన్ కుమార్ ప్రత్యేక తలంపు నెరవేర్నట్లుగా పి డేవిడ్ రాజు మేరీ కుటుంబం కృతజ్ఞతగా రాబో మాసంలో దేవుని కాపుదల కొరకు మంచి ఆరోగ్యము వారి తలంపులు నెరవేరాలని కుటుంబంలో శాంతి సమాధానము మరియు ఐక్యత కొరకు మొండెద్దు జోసెఫ్ రెడ్డి కుటుంబం కృతజ్ఞతగా యేసు వెన్నుపూస చివరి భాగంలోని నొప్పి నుండి స్వస్థత కొరకు మల్లెల అఖిర జస్సిన్ మొదటి జన్మదినం సందర్భంగా కృతజ్ఞతగా ఆమె బంగారు భవిష్యత్తు కొరకు పూజను అర్పించిన వారు అర్చన మరియు నరేష్ టీ సుశీల ఆత్మశాంతి కొరకు డోరిస్ మంచి ఆరోగ్యము మరియు ఆమె సంపూర్ణ స్వస్థత కొరకు నీరజ్ డ్రగ్ ఇతర అడిక్షన్స్ మరియు చెడు స్నేహం వదిలివేసి పరిశుద్ధాత్మతో నింపబడి మంచి జీవితం జీవించినట్లుగా నితీష్ మ్యారేజ్ ప్రపోజల్ విషయంలో దేవుని చిత్తం మాత్రమే జరగాలని ఉండ్రాల శౌరి ఆత్మశాంతి కొరకు నెల్లూరు మేరీ కుటుంబ ఆశీర్వాదము అభివృద్ధి కొరకు ఆమె భర్త మంచి ఉద్యోగం లభించాలని బిఎల్ రత్నం బి జయపాల్ రెడ్డి వెరోనిక బి వినీల్ రెడ్డి శిరీష అక్షిత్ రెడ్డి ఆరుష్ రెడ్డి ప్రత్యేక ఉద్దేశం నెరవేరినట్లుగా బి కామేశ్వరరావుకి ఐ ఆపరేషన్ విజయవంతంగా జరగాలని జోగ శ్రీనివాస్ సునాలిని కుటుంబంలో దేవుడు చేసిన మేళ్ళ కృతజ్ఞతగా ప్రియాంక వివాహం విషయంలో ఆటంకాలు తొలగిపోయి వివాహం త్వరగా జరగాలని డాక్టర్ పవన్కు మంచి జీవిత భాగస్వామి కొరకు ఏర్వ విజయ్ కుమార్ రెడ్డి బాలసుందరి కుటుంబం కృతజ్ఞతగా సహస్ రెడ్డి ఆర్వి మంచి ఆరోగ్యము మరియు ఎగ్జామ్స్ బాగా వ్రాయాలని మానసికంగా శారీరకంగా కురంగిపోతున్న ఒక వ్యక్తి హృదయ పరివర్తన చెంది శాంతి సమాధానంతో పరిశుద్ధాత్మ శక్తితో నింపబడాలని హష్వంత్ బ్రెయిన్ ట్యూమర్ పూర్తిగా తగ్గిపోవాలని అతడు లేచి నడవాలని అతని సంపూర్ణ స్వస్థత కొరకు సంగం అమర్ కుటుంబ శ్రేయస్సు కృతజ్ఞతగా కుటుంబ సమస్యలు తొలగిపోనట్లుగా వారి బిడ్డల మంచి జ్ఞానము ఆరోగ్యం కొరకు మరి తల్లి పేరిట పూజను సమర్పించున్నారు. వారి అనుజ్ఞ పీజీలో మంచి ర్యాంక్ సాధించాలని సిస్టర్ మేరీ షీలా మంచి ఆరోగ్యం కొరకు డాక్టర్ తుమ్మా కస్పారెడ్డి ఉర్సులా కుటుంబం కృతజ్ఞతగా మంచి ఆరోగ్యము దేవుని దీయముల కొరకు వారి ప్రత్యేక ఉద్దేశాలన్నీ నెరవేరినట్లుగా ఫాదర్ జార్జ్ ఆత్మశాంతి కొరకు ఈనాటి దివ్య పూజ బలిని సమర్పించి ఉన్నారు. రండి కృతజ్ఞత స్తోత్రముతో రాజ సన్నిధికే కులము సప్రభు నామము కీర్తనము సంతోషగానము చేయుదము రండి ఉత్సాహించి పాడుదము రక్షణ ప్రభువు ఆమెను నడిపించుచు ఆమెకి బోధించెను కను పాప వలె సంరక్షించి పెంచి పెద్ద చేసెను గరుడ పక్షుల ఎరిగింపగోరి గూటి మీద కేగేసి వాణిని చూచిన రెక్కల మీద సురక్షితముగా నిలగొడినట్లు ప్రభువు ఆమెను తన భుజములపై ఎక్కి ఎక్కించుకొని కాచి కాపాడెను. ఆమెను నడిపించిన నాయకుడు ప్రభువే గాని అన్య దైవములు కారు. పితా పుత్ర పవిత్రాత్మ నామమున మన ప్రభువైన యేసుక్రీస్తు కృప సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహకారము సహవాసము మీ అందరితో కృష్ణనాథ్ నిందు ప్రియ సహోదరి సహోదరులారా, ప్రతిసారి శుక్రవారం నేను ఈ ఉదయకాల సమయం పూజ చేసినప్పుడల్లా మూడు విషయాలు కలిసి వస్తున్నాయి. ఎందుకో తెలియదు.
ఆ మూడు విషయాలు చెప్పి ముగించాలంటే ఈ చిన్న పూజలో ఎలా చేయాలని కూడా నాకు అర్థం కాదు కొన్నిసార్లు. కానీ నాకు అనిపిస్తుంది ప్రతి శుక్రవారం మూడు గిఫ్ట్స్ దేవుడు మీకు ఇస్తున్నాడని నాకు అనిపిస్తూ ఉంది. ఈరోజు మొదటి శుక్రవారం అక్టోబర్ ఫస్ట్ తారీఖు అంటే మీరు అన్నింటిలో ఫస్ట్గా ఉండే గొప్ప నెలగా ఈ నెల మారాలని నేను ఆశిస్తున్నాను, ప్రార్థిస్తూ ఉన్నాను. మీ పిల్లలు కూడా అలాగే ఉండాలని ఆశిస్తూ ప్రార్థిస్తున్నాను. మీరు చేసే బిజినెస్లో కూడా మీరు ఫస్ట్గా ఉండాలి. మన దేవుడు చెప్తున్నాడు తోకగా కాదు తలగా ఉంటావు. అందుకే ఈరోజు కూడా మూడు విశేషమైన కార్యములు, దాని గురించి క్లుప్తంగా స్టెప్ బై స్టెప్ ఈరోజు పూజ చివరి వరకు మనము ధ్యానించుకుంటూ పూజను ముగించే లోపల ఈ మూడు ఫలాలు మీలో జరగాలని ఆశిస్తున్నాను. మొట్టమొదటిగా ఇంతకు ముందే చెప్పాను, ఈరోజు అక్టోబర్ ఫస్ట్ తారీఖు మొదటి శుక్రవారం యేసు ప్రభు పరిశుద్ధ హృదయానికి మిమ్మలను ఈ సెంటర్ని మీ కుటుంబాలను సమస్త మానవాళ్లను నా చేతులు పెట్టి ఫాదర్ సిరిల్ ఈరోజు పూజలో పాల్గొంటున్న వాళ్ళందరూ వాళ్ళ ధ్యాస అంద నా హృదయం మీద ఉన్నది. దయచేసి వాళ్ళ హృదయాన్ని వాళ్ళ కుటుంబాలను సమస్త మానవాళ హృదయాలను మరియ తల్లి హృదయం ద్వారా ఈ నవదిన ప్రార్థన ద్వారా నాకు అర్పించు అని చెప్పేసి దేవుడు ఇంత గొప్ప బాధ్యతను శుక్రవార ప్రార్థనలో నా చేతులు పెట్టాడు. దీనిని ఇప్పుడు మధ్యాహ్నం 3 గంటలకు మళ్ళీ ఒకసారి చేసే భాగ్యం నాకు లభించినందులకై మొదటిగా దేవునికి స్తోత్రం. మొదటి శుక్రవారం మొదటి అంశం. రెండవదిగా ఈరోజు పునీత చిన్న తెరజమ్మ, కానీ చిన్న పుష్పం. ఆమె తన జీవితంలో ఏ విధంగా చిన్న వయసులోనే ఒక గొప్ప పునీతురాలుగా మారిపోయింది, ఆ సత్యాన్ని ఈరోజు పూజాబలిలో పండుగ సందర్భంగా మనము ధ్యానించబోతూ ఉన్నాం. ఇక మూడవది ఏంటిది ఫాదర్ అడిగే వాళ్ళకు, మీకు తెలుసు బుధవారం నుండి మీరందరూ జవదండ పట్టుకొని ప్రార్థన ప్రారంభించారు. ఫాదర్ జ్యోతిరాజ్ గారు ప్రారంభించారు. రెండవ రోజు అయిపోయింది ఫాదర్ సతీష్ గారి చేతిలో, మూడవ రోజు నా చేతిలో దేవుడిచ్చి మీ అందరినీ మూడవ దిన నవదిన ప్రార్థన అనగా జపమాల మాత పండుగ సందర్భంగా జపమాల ద్వారా సైతాన్ని గెలిచే ఆయుధం పట్టుకొని గెలవటానికి 9 రోజులు మీ చేతులు దేవుడు పెట్టాడు. ప్రతిరోజు ఒక అంశాన్ని దేవుడు మీకు వివరిస్తూ ఉన్నాడు. మీరు ఆన్లైన్ ప్రోగ్రాంలో దీన్ని చూస్తున్నారని నమ్ముచున్నాను. దేవుడు ఏదైనా నాకు ప్రేరేపణ ఇస్తాడంటే దాని వెనుక ఏదో ఒక సీక్రెట్ ఉంటుంది. అందుకే ఏదో చేయాలని కాదు, నవదిన ప్రార్థనలు ప్రతిసారి పెడుతూ ఉంటారని కాదు, దాని వెనుక ఒక బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. మీలో చాలా మంది యుద్ధంలో ఉన్నారు, మీ కుటుంబంలో యుద్ధాలు జరుగుతున్నాయి, పిల్లల విషయంలో యుద్ధం జరుగుతున్నాయి, కొన్ని విషయాలు జరగట్లేదు ఎందుకంటే సైతాన్ ఆటంకం పరుస్తున్నాడు, మీతో యుద్ధం చేస్తున్నాడు. ఈ యుద్ధం పట్టుకోవాలి. ఏ యుద్ధం? జపదండ అనే ఆ యుద్ధం చేసే ఆ గొప్ప ఆయుధమును పట్టుకుని గెలవటానికి ప్రతిరోజు యాజకుల ద్వారా దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. 9 రోజుల లోపల మీ ఆయుధం మీ చేతిలో ఉండాలి, జపదండ పట్టుకొని దేవునికి సాక్షులుగా మారేది. ఇది చివరిగా పూజ చివరి భాగంలో చిన్న అంశం చెప్పి ఒక్క గుర్తు మాత్రం మనం చెప్పి 10 పూసలు చెప్పి ఈరోజు దుఃఖ ఆ దేవ రహస్యమును ధ్యానిస్తూ ముగించబోతున్నాం. సో మూడు కార్యములు మీ ధ్యాస ప్రభు మీద ఉండాలి. మూడు కార్యములు, ఒకటి మొదటి శుక్రవారం, రెండవది పునీత చిన్న తెరసమ్మ పండుగ, మూడవది మూడవ రోజు నవదిన ప్రార్థన జపమాల మాత పండుగ సందర్భంగా ఇవన్నింటినీ దేవుడు చేసి ముగించడానికి ఈ గడియారం కూడా వెనుక తిప్పి దేవుడు టైంను పొడిగించాలని మీరే ప్రార్థిస్తూ ఈ పూజలో పాల్గొనండి. ఈరోజు మన పాపములను ఒప్పుకొని దేవుని హృదయాన్ని ఈటతో పొడిచి మన పాపముల ద్వారా చంపిన దానికి దేవుని దగ్గర క్షమాపణ కోరుకుందాం. 30 రోజులు కాపాడాడు, ఒక రోజును ప్రారంభించే భాగ్యం ఇచ్చాడు. ప్రభువా నన్ను క్షమించమని అందరు కలిసి సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను సకల దూతలను పునీతులను సహోదరి సహోదరులారా
మీరును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని ప్రతిమాలుకొనుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమ, భూలోకమున మంచి మనసు కలిగిన వారికి శాంతి. ప్రభువైన సర్వేశ్వర పరలోక రాజా సర్వశక్తిగల పితైన సర్వేశ్వర, నిన్ను పొగుడుచున్నాము, నిన్ను స్తుతించుచున్నాము, నిన్ను ఆరాధించుచున్నాము, నిన్ను కీర్తించుచున్నాము. నీ మహావైభవమునకై నీకు వందనములు అర్పించుచున్నాము. జనితైక పుత్రుడా, ప్రభువైన యేసుక్రీస్తువా, ప్రభువైన సర్వేశ్వర సర్వేశ్వరుని గొర్రెపిల్ల, పితి యొక్క పుత్రుడా, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. లోక పాపములను పరిహరించు ప్రభువా, మా మనవిని ఆలకింపుము. పితకుడి ప్రక్కన కూర్చుని ఉన్న ప్రభువా, మాకు దయచూపుము. ఏలయ్యా, నీవు మాత్రమే పవిత్రుడవు, నీవు మాత్రమే ప్రభువు, నీవు మాత్రమే మహోన్నతుడవు. యేసుక్రీస్తువా, పితి అయిన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నుండు ప్రభువా, ఆమేన్. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, నీవు పరలోక రాజ్యము వినయాత్ములకును పసిబిడ్డలకును చెందునని తెలియచేసితివి. పునీత తెరజా చూపిన చిరు మార్గమును మేము నమ్మక పాత్రముగా అనుసరించినట్లును నీ కృపను అనుగ్రహింపుము. తద్వారా నీ విజ్ఞాపన ప్రార్థన సహాయమున నీ నిత్య మహిమను మేము ప్రత్యక్షముగా దాచగలిగినట్లు కరుణింపుము. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. పునీత బాలయేసు తెరేజ కన్యక శ్రీసభ వేద పండితురాలు, నేను యెరూషలేము మీదికి అభ్యుదయమును నది వలె పారింతును. మొదటి పఠనము యెషయా గ్రంథము 66వ అధ్యాయము 10వ వచనము నుండి 14వ వచనం వరకు. యెరూషలేమును ప్రేమించు వాళ్ళలు ఆ నగరమును చూచి సంతసింపుడు, ఆ పట్టణముతో పాటు ఆనందింపుడు. పూర్వము ఆ పురమును చూచి దుఃఖించిన వారు ఇప్పుడు దానితో పాటు సంతోషింపుడు. మీరు యెరూషలేమును తల్లి నుండి పాలు త్రాగుదురు, మీకు ఓదార్పు నసుగు ఆమె పాలెండ్ల నుండి స్తన్యము గ్రోలి సంతృప్తి చెందుదురు, పుష్కలమైన ఆమె పాలు త్రాగి ఆనందింతురు. ప్రభువు ఇట్లనుచున్నాడు, నేను యెరూషలేము మీదికి అభ్యుదయమును నది వలె పారింతును. జాతుల సంపదలను పొంగి పొరలు కాలువ వలె ఆ నగరము మీదికి పారింతును. మిమ్ము తమ చేతుల్లోనికి ఎత్తుకొనును, తన ఒడిలో కూర్చుండబెట్టుకొని లాలించును. తల్లి కుమారుని ఓదార్చినట్లు నేను మిమ్ము ఓదార్తును. యెరూషలేమున మీరు ఆనందింపబడుదురు. ఈ కార్యము జరిగినప్పుడు మీరు సంతసించి పచ్చి గడ్డి వలె కళకళలాడుదురు. ప్రభువునైన నేను నా సేవకులను ఆదుకొందును, నా విరోధులకు మాత్రము నా ఆగ్రహమును ప్రదర్శింతును. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. నీవే నా ఆనందము, నీవే నా భా
ప్రభు నీతో ఉండును గాక మీ ఆత్మతో ఉండును గాక పునీత మత్తయి గారు రాసిన శుభవార్తలో నీ భాగము ప్రభు నీకు మహిమ కలుగును గాక మత్తయి సువార్త 18వ అధ్యాయము వచనములో 1 నుండి 4 వరకు గాస్పుల్ ఆఫ్ మాథ్యూ చాప్టర్ 18 వర్సెస్ 1 టు 4 శిష్యులు యేసు వద్దకు వచ్చి పరలోక రాజ్యమున అందరికంటే గొప్పవాడు ఎవడు అని అడిగిరి యేసు ఒక బాలుని తన యొద్దకు పిలిచి వారి మధ్యన నిలిపి మీరు పరివర్తనము చెంది చిన్న బిడ్డల వలె రూపొందిననే తప్ప పరలోక రాజ్యమున ప్రవేశింపరు అని మీతో వకాణించుచున్నాను కాబట్టి తనను తాను తగ్గించుకొని ఈ బాలుని వలె వినమ్రుడుగా రూపొందువాడే పరలోక రాజ్యమున గొప్పవాడు ఇది ప్రభు క్రీస్తు సువిశేషము ప్రియమైన సహోదరి సహోదరులారా, మీ అందరికీ మొట్టమొదటిగా చిన్న తెరసమ్మ పండుగ శుభాకాంక్షలు. చిన్న తెరసమ్మ మీ చిన్ని విన్నపములను కూడా ఈరోజు యేసయ్యకు చెప్పి పరలోకము నుండి ఆశీర్వాదమును కురిపించునుగాక. ఆమేన్. ఆమె చెప్పిన మాట మీకు వినిపిస్తాను. నేను పరలోక జీవితాన్ని భూలోక వాసుల మేలుల కోసమే ఇంకా స్పెండ్ చేస్తానని వెళ్ళిపోయింది. దేనికి నేను వెళుతున్నాను పరలోకానికి? నేను పరలోక జీవితాన్ని భూలోక వాసుల మేలుల కోసమే. అంటే మనం అడగాలి ఈరోజు. చెప్పావు కదా, నీవు గెలిచావు కదా, నీవు ఈత కొట్టి ఆవలి తీరమునకు చేరావు కదా, మా జీవితాన్ని చూడు. ఈ సునామీతో, ఈ మహమ్మారితో, వరదలతో, కుటుంబ సమస్యలతో కొట్టుకుపోతున్న మా జీవితంలో నీవు చెప్పిన మాటను ఈరోజు గుర్తు చేస్తున్నా. ఏంటిది? నేను పరలోక జీవితాన్ని భూలోకంలో, ఈ లోకంలో జీవితంలో ఉన్నటువంటి వాళ్ళ మేలుల కొరకై ఇంకా స్పెండ్ చేస్తాను అని చెప్పి వెళ్ళింది. ప్రియమైన సహోదరి సహోదరులారా, చిన్న తెరసమ్మ గురించి మీలో చాలామందికి తెలియకపోవచ్చు, చాలామందికి నాకంటే ఎక్కువగా తెలుస్తుంది. తెలిసిన వాళ్ళు దానిని రివైజ్ చేసుకోవాలి ఈరోజు ఒక లెసన్ లాగా. తెలియని వాళ్ళు ఈరోజు తెలిసిన విషయాన్ని, తెలియని విషయాన్ని నేర్చుకోవాలి. మొట్టమొదటిగా ఈమె జీవితంలో ఆమె పేరే చిన్న తెరసమ్మ. దీనికి అర్థం ఏమిటో త్వరగా చెప్తాను. దానికి ముందు ఆమె జీవితం గురించి, ఆమె ఫ్రాన్స్ దేశమునకు చెందినటువంటి కార్మెల్ సభ కన్యాస్త్రీ. ఆమె పేరు చిన్న పుష్పం అంట, బాలయేసు చిన్న తెరసమ్మ అంట, చిన్న రాణి అంట, ఇన్ని పేర్లు. ఆమె జీవితంలో ఆమె కుటుంబంలో పుట్టిన తోబుట్టు వారు 9 మంది పిల్లలంట. మీకు షాక్ అయిపోతున్నారు కదా, ఇప్పుడు ఒకరు కూడా అలాంటి పరిస్థితి. 9 మంది పిల్లలు, వాళ్ళ మమ్మీ డాడీ వాళ్ళిద్దరూ ఒక ఆలోచన చేశారు. డాడీ అనుకున్నాడు గురువు అవుతాను, మమ్మీ అనుకున్నది సిస్టర్ అవుతానని. కానీ దేవుడు ఇంకొక లేఖ రాశాడు, లేదు లేదు, మీరిద్దరు అవుతే ఇద్దరే అవుతారు, మీకు పిల్లలు పుడతారు, 9 మందిల పిల్లలు పుడతారు. వారిలో 4 దేవుని సేవ చేయాలని దేవుడు 3 వ్యక్తులను కార్మెల్ సభకి, ఇంకొక సభకి ఇంకొక స్త్రీని, తర్వాత మన యొక్క ఈరోజు పునీతురాలు చిన్న తెరసమ్మను కూడా చిన్న వయసులోనే దేవుడు ఎన్నుకున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈమె జీవితంలో జరిగినది ఎవరైనా అక్కడ కూర్చున్న వాళ్ళు అయ్యో ఫాదర్ నాకు జరిగినది ఎవరికి జరగకూడదు ఫాదర్, ఇంకా నా పెళ్లి జీవితంలాగా ఎవరికి పెళ్లి కాకూడదు ఫాదర్, ఓ ఫాదర్ నా గురుత్వ జీవితంలో, కన్యాశ్రీ జీవితంలో జరిగినటువంటి శ్రమలు, ఈ బాధ, ఈ సిలువ ఎవరికి రాకూడదు ఫాదర్ అని అనుకున్న వాళ్ళకు ఈరోజు వినండి, తర్వాత చెప్పండి మీది గొప్పదా, ఈమె జీవితం ఘోరమైనటువంటి సిలువలా అని మీరే చెప్పండి.
చెప్తాను చెప్తాను తర్వాత నేర్చుకోండి ఎందుకంటే చిన్న పూజ కావాలి మీరు తర్వాత ఒక్కొక్క విషయాన్ని రాసి పెట్టుకొని ఈ దినమంతా ధ్యానించే భాగ్యం మీకు లభిస్తుంది అది కూడా 10 గంటల లోపల మీరు ధ్యానించాలి ఎందుకంటే 10 గంటలకు ఇంకొక ఫాదర్ గారు ప్రసంగం చెప్తారు మళ్ళీ 3 గంటలకు నేను తిరిగి వస్తాను ఈ టైం లోపల ఎందుకంటే ఈ రోజు లోపల పరలోక తలుపులు తెరవబడాలి ఆమేన్ ప్రైజ్ ద లార్డ్ ప్రైజ్ ద లార్డ్ చెప్తాను ఆమెకు వచ్చిన శ్రమలు ఇంకా మీరు చెప్పరు అమ్మో నాకు వచ్చిన శ్రమలు ఎవరికి రాకూడదు అని చెప్పరు చెప్తాను చూడండి ఈమె జీవితంలో 3 సంవత్సరాల చిన్న పాప అప్పుడు ఏం చేస్తారు చిన్న పిల్లలు అమ్మ కావాలని కోరుకుంటారు దేవుడు అమ్మని తీసుకున్నాడు ఇది బాగలేదు కదా దేవునికి ప్రియమైన బిడ్డలారా కొన్ని సందర్భాలలో మనకు ప్రియమైన వ్యక్తులను దేవుడు ఎందుకు ఇట్లా చేస్తున్నాడు ఎందుకు తీసుకుంటున్నాడు అని అడిగే పరిస్థితులు మీ కుటుంబంలో కొన్నిసార్లు ఎదురవుతుంటాయి ప్రభు చెప్తున్నాడు నాకంటే ఎక్కువగా ఎవరి మీద నీకు అటాచ్మెంట్ లేకుండా చిన్ననాటిలోనే 3 సంవత్సరాల ప్రాయంలోనే మీలో ఎవరు తట్టుకోలేరు దేవుని శపిస్తారు కొంతమంది అసలు దేవునికి కళ్ళు ఉన్నాయా నన్ను అనాథగా మార్చేశాడు అమ్మాని పిలవటానికి 3 సంవత్సరాల ప్రాయంలో ఉన్న నన్ను దేవుడు ఇట్లా చేయడం మీద అన్యాయం కాదా ఫాదర్ అని అడుగుతారు కదా మీకే ప్రసంగం మీకైతే పెళ్ళైన తర్వాతనే శ్రమలు స్టార్ట్ అయింది గురువు అయిన తర్వాతనే శ్రమలు స్టార్ట్ అయింది మీరు ఎదిగిన తర్వాతనే కొన్ని శ్రమలు గురి అయ్యారు కానీ ఈమె జీవితంలో స్టార్ట్ అయింది జీవితంలో 3 సంవత్సరాల ప్రాయంలోనే ఎప్పుడు జరిగింది తెలుసా ఇంకా ఘోరం ఇది 3 సంవత్సరాల ప్రాయంలో ఈ అమ్మాయిని తీసుకుని వెళ్ళి దేవా ఈ అమ్మాయి నీకే సొంతం ఈ అమ్మాయి నీకే సొంతం అని చెప్పి ఆ అమ్మాయిని దేవునికి అర్పించుకున్నారనమాట ప్రియమైన సహోదరి సహోదరులారా అర్పించుకునే వాళ్ళ జీవితంలో ఎన్ని బాధలు రావాలా నేను ఒకవేళ ఇలాంటి ప్రశ్న అడిగితే మాలాంటి గురువులు కన్యాసులు దేవుని కోసం సేవ చేసే వ్యక్తులు మా కుటుంబంలో దేవుడు ఇలాంటి కార్యములు చేయాలా ఇబ్బందులు పెట్టాలా కష్టాలు పెట్టాలా అని చెప్పేసి అడిగిన వారికి ప్రియమైన సహోదరి సహోదరులారా ఈరోజు ఆమెను తీసుకుని వెళ్ళి ప్రభువా ఈ చిన్న పాప అందరికంటే కడన పుట్టినటువంటి పాప మీకు తెలుసు లాస్ట్ బిడ్డని ఎక్కువగా గారవంగా పెంచుతారు ప్రేమిస్తారు బంగారు బిడ్డ అంటారు ఆమెను అందరు ప్రేమిస్తుంటారు ఎత్తుకొని ముద్దాడుతుంటారు ఆ బిడ్డను దేవునికి ఈ బిడ్డ నీకే అంకితమని చెప్పినటువంటి తల్లి కొన్ని నెలలోనే దేవుడు తీసుకున్నాడు ఇది అన్యాయం కాదు అందుకే చెప్పాను మీరు ఎవరైనా టూ మచ్ అని చెప్తే ఇది మా కుటుంబంలో జరిగినది ఎవరికి జరగకూడదు మాకు వచ్చే కష్టాలు ఎవరికి జరగకూడదని ఆశించే వారికి ఈరోజు ప్రభు చెప్తున్నాడు ఈ అమ్మాయి జీవితంలో ఆమె పునీతురాలుగా మారింది మీ కష్టాల మధ్యలో నీవు కూడా ఒక్కరోజు నక్షత్రంలాగా ప్రకాశించే రోజులు రాబోతున్నాయి ఈ అక్టోబర్ నెల మార్క్ చేసుకోండి డైరీలో రాసి పెట్టుకోండి మొదటి రోజుననే దేవుడు మీతో మాట్లాడుతూ పలుకుతున్నాడు మీకు ఏదైనా కష్టాలు కలిగితే ఇబ్బందులు కలిగితే శోధనలు కలిగితే సైతాన్ మిమ్మల్ని శోధించి గోధుమ వల్లే జల్లడ పట్టుటకు ప్రయత్నం చేస్తే మీరు పునీతులు కాబోతున్నారనేది నిశ్చయం మీ పేర్లు ఒకవేళ క్యాలెండర్లో రాకపోవచ్చు కానీ మీ డైరీలో దేవుడు మిమ్మల్ని ఆల్రెడీ పునీతులు కావాలని దేవుడు ఎన్నుకున్నాడు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా ఇది మొదటి షాక్ ఆమెకి మొదటి షాక్ ఒక్కొక్క షాక్ చెప్తాను అప్పుడు ఇంకా ఎవరు చెప్పరు టూ మచ్ ఇంకా చెప్పరు ఇక నాకు జరిగినది ఎవరికి జరగకూడదు అని చెప్పేసి ఎవరు ప్రార్థన చేయరు 3 సంవత్సరాల ప్రాయంలో ఈ అమ్మాయికి జరిగినటువంటి బాధ ఇది ప్రియమైన సహోదరి సహోదరులారా అలాగే ఈ అమ్మాయి ఏం చేసిందండి ఇప్పుడు ఇంటిలో ఉన్నటువంటి పెద్ద అక్క ఇంకా నా జీవితంలో అమ్మ లేదు ఇక నాకు నెక్స్ట్ అమ్మ తల్లి నా అక్క మరియా అని భావించి ఆమెను అమ్మలాగా భావించి ఇంకా ఆమె ప్రేమను పొందాలని ఎదురు చూసే ఆ టైంలో ఈమెకి 8 సంవత్సరాల ప్రాయం ఉన్నప్పుడు అక్క టాటా చెప్పింది టాటా బాయ్ బాయ్ అని చెప్పి కానుడు కలిపింది ఇది ఇంకా గొప్ప అన్యాయం కాదు ఒక్క దెబ్బ అమ్మను తీసుకున్నాడు ఇప్పుడు రెండవ తల్లిలాగా ఉన్నటువంటి అక్కను కూడా దేవుడు తీసుకుని వెళ్ళి తన జీవితంలో వేరుపరిచినటువంటి ఒక అనుభవం కలిగింది ప్రేమన సహోదరి సహోదరులారా అప్పుడు ఈ తల్లి ప్రేమను కోల్పోయినటువంటి ఈ అమ్మాయి ఎవరు ఈరోజు పునీత చిన్న తెరసమ్మ గారు తన జీవితంలో వ్యాధిగ్రస్తులుగా మారిపోయి మంచం పట్టిందంట
అప్పుడు ఆ గదిలో ఉన్నటువంటి ఇగో చూడండి మన మధ్యలో ఉన్నటువంటి మరియ తల్లి కదా నవదిన ప్రాతలు జరుగుతున్నాయి అన్ని కాంబినేషన్ లాగా ఫ్రూట్ సలాడ్ లాగా ఈ రోజు మనకు దేవుడు ఇస్తున్నాడు మరియ తల్లి స్వరూపాన్ని చూసింది మీరు కూడా 9 రోజులు చూస్తున్నారు ఇది జరగాలి మీకు 9 రోజుల లోపల జరగాలి సో ఆ మరియ తల్లి స్వరూపాన్ని చూసింది ఆ గదిలో ఉన్నటువంటి స్వరూపాన్ని చూసింది స్వస్థత కలిగింది ఒక్క అమ్మ దేవుడు తీసుకున్నాడు రెండవ తల్లి లాంటి స్థానంలో ఉన్న అక్కను తీసుకున్నాడు ఇప్పుడు దేవుడు మరియ తల్లిని అమ్మగా మార్చాడు చూడండి 3-8 అయిపోయింది కదా స్టెప్ బై స్టెప్ మీరు నేర్చుకుంటున్నారు మీ జీవితంలో జరిగినదన్నీ మీకు గుర్తుకు రావాలి కొందరంటారు చిన్నప్పటి నుంచే నాకు బాధలు పాదరు దెబ్బలు తర్వాత దెబ్బలు పాదరు మా జీవితంలో శోధనలు తర్వాత శోధనలు అసలు దేవుడు ఎందుకు ఫాదర్ మమ్మల్ని ఇట్లా చేస్తున్నాడు అని అడిగే వారికి ఈ పండుగ ప్రభు ప్రసాదించే గొప్ప వాగ్దానం నీవు కూడా ప్రకాశించే రోజులు వస్తాయి ఆమేన్ ఫస్ట్ దెబ్బలే గాయములే పిదప్ప మహిమ పోల్చదగినది కాదని రోమీయులకు రాసిన లేఖ 8:18 మీలో జరుగునుగాక ధ్యాసతో వింటున్న వాళ్ళకి చెప్తున్నాడు ఈరోజు ప్రభు నీతో పలుకుతున్నాడు నీ దెబ్బలు నీ గాయములు ఇవన్నిటి మధ్యలో అమ్మ వైపు చూడు మమ్మీ వైపు చూడు ఆ చిన్న పాప అమ్మను కోల్పోయింది రెండవ తల్లి అక్కను కోల్పోయింది అంటే కనువుకి వెళ్ళిపోయింది పిదప్ప ఈ తల్లిని చూసింది ఈ తల్లిని 9 రోజులు చూడటానికి దేవుడు మిమ్మల్ని ప్రతి నెల పోయిన నెలలో మీకు తెలుసు ఆరోగ్య మాత అంట వ్యాకుల మాత అంట మళ్ళీ ఇప్పుడు జపమాల మాత అంట అంటే తల్లిని చూసిన వాళ్ళకి దేవుడు స్వస్థత నిశ్చయం అని పలుకుతాడు వాళ్ళని పునీతులుగా పునీతురాలుగా మార్చడం నిశ్చయం అని ప్రభు నేర్పిస్తూ ఉంటాడు 15 సంవత్సరాలు అవుతుంది అమ్మాయికి ఇప్పుడు యువతి ఆమె కోరికలు ఎట్లా ఉండాలి 15 సంవత్సరాలు ఉన్న అమ్మాయిలు ఇప్పుడు ఏం చేస్తున్నారు ఒకసారి చూసుకోండి అన్ని సెల్ ఫోన్తో ఆడుకుంటున్నారు ఎంతమంది ఫ్రెండ్స్ ఉంటారు ఒకసారి లెక్క పెట్టుకోండి అందరూ 15 సంవత్సరాలు ఉన్న అమ్మాయిలు ప్రార్థనలు కూర్చోరు అటు ఇటు చూస్తుంటారు తల్లిదండ్రులు చెప్పిన మాటలు వినరు ఈరోజు అలా పిల్లలు తయారవుతున్నారు ఈ 15 సంవత్సరాలు ఉన్నటువంటి అమ్మాయి ఇప్పుడు చెప్తుంది నేను కూడా కాన్వెంట్లో జాయిన్ కావాలని కోరుకుంటాను వాళ్ళు చెప్తున్నారు కాన్వెంట్లో అమ్మ 16 సంవత్సరాల అమ్మాయిలు మాత్రమే తీసుకుంటామని ఈమె ఏం చేసింది తెలుసా వాళ్ళ డాడీతో పాటు ఈమె రోమాపురిలో లియో 13th అంట లియో 13 13వ లియో పాపగారు ఆయనకి జూబులి జరుగుతుంది ఈమె స్ట్రైట్గా వెళ్ళిపోయి బిషప్ గారు ఒకసారి పాపగారు చేతులను పట్టుకుని ఉంగరం ముందు పెట్టుకుంటుంది పెట్టుకొని నేను కాన్వెంట్లో జాయిన్ అవ్వాలంటే ఎవరు తీసుకోవట్లేదు దయచేసి మీరైనా రికమెండ్ చేయరని ఈమె చూడండి ఈ వయసులో ఆమె వెళ్ళి ఎట్లయినా కాన్వెంట్లో జాయిన్ కావాలని పాపగారు చెప్తారు అమ్మ దయచేసి శ్రీసభ నియమం ప్రకారం పాటించమ్మ తర్వాత తీసుకుంటారమని చెప్పి పంపించేశాడు రికమెండేషన్ పనికిరాడు తర్వాత 16 సంవత్సరంలో ఆమె తన జీవితంలో జాయిన్ అయింది కాన్వెంట్లో ఏదైనా సాధించాలంటే మన జీవితంలో ఓపిక ఉండాలి వేచి ఉండాలి తొందరపాటు తన ఫాస్ట్ ఫుడ్ లాగా ఉన్నది ఈ లోకం ఇప్పుడు అన్ని ఫాస్ట్గా దొరికిపోవాలని బిడ్డను చూడాలంటే 9 నెలలు వెయిట్ చేయాలి విత్తనము చెట్టుగా ఎదగాలంటే వెయిట్ చేయాలి రైతులు విత్తనం చల్లిన వెంటనే పంటలు కోయాలంటే కుదరని పని అలాగే ఆధ్యాత్మిక జీవితంలో కూడా వెయిట్ చేసింది పాపగారు రికమెండేషన్ కూడా దొరకలేదు కొన్నిసార్లు మీరు అనుకున్న రికమెండేషన్ రాదు కానీ యుక్త సమయంలో దేవుడే రికమెండేషన్ చేస్తాడు దేవుడే రికమెండేషన్ చేస్తాడు వేచి ఉండాలి కదా తొందరపాటు తన వలన కొంతమంది గురుత్వ జీవితాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతారు కొంతమంది విడాకులు తీసుకుంటారు పెళ్లి జీవితంలో వెయిట్ చేయాలి వెయిట్ చేస్తే ఒక్కరోజు దేవుడు నిన్ను కిరీటముతో అలంకరిస్తాడు ఇవన్నీ నేర్చుకోవాలి ఏదో పుణ్య పురుషుల గురించి చదువుకుంటూ వెళ్ళిపోవడం ఇది నా జీవితానికి చెందిన ఒక్క ఆణిముత్యం లాంటి ప్రసంగం నాకు జరుగుతుందని వినాలి ప్రియమైన సహోదరి సహోదరులారా చూడండి ఈ అమ్మాయిని ఇట్లా దేవుడు తయారు చేసి ఇప్పుడు కన్యాస్త్రిగా మార్చాడు కావున ప్రభు ఏం చేశాడంటే ఒకరోజు ఈమె తోటలో పనిచేసిందంట తోట పని చేస్తుంటే తోట పని చేసినప్పుడు ఈ రోజులు ఏం పాట పాడతారు ఇక్కడ కాదు ముత్తంగిలో కాదు ముత్తంగిలో ఉన్న వాళ్ళందరూ ఎప్పుడు క్రైస్తవ పాటలే పాడతారు అస్సలు వేరే మాటలు వినరు వేరే సినిమాలు పాటలు వినరు వాళ్ళు సీరియల్స్ చూడరు కానీ బయట నుంచి చెప్తున్నారు మామూలుగా బయట ఉన్నటువంటి ప్రజలు ఏం పాట పాడుతుంటారు మీకు తెలుసు రకరకాల చిన్న చిన్ని ఆశలు ఉంటాయి పాటలు పాడుతుంటారు ఈ అమ్మాయి తోట పని చేస్తుంటే కూడా
దేవుని పాట పాడిందంట హల్లెలూయా చెప్పండి ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా పిల్లలు అట్లా తయారవాలి అప్పుడు ఏం జరిగిందంటే సడన్ గా ఒక చిన్న బాలుడు రకటకటకటకటని ఊరికినాడు ఆ తోట దగ్గరికి వచ్చాడు దేవుని పాట పాడినప్పుడు దేవుడు కూడా తగ్గించుకొని చిన్న బాలుడుగా వచ్చేసాడు ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ సో చిన్న బాలుడుగా వచ్చినటువంటి ఆ పాపును ఈ అమ్మ ఎత్తుకునేది ఎవరు మన పునీతురాలు ఎవరు పునీత చిన్న తెరసమ్మ ఆ చిన్న బాలుని ఎత్తుకొని ఏం చేస్తారు ఆ బాబు నీ పేరేంటయ్యా అని అడిగింది నీ పేరెట్టి అని అడిగింది నీ పేరేమిటి అని అడిగితే ఆ బాబు అడిగాడు ఆ బాబు చూడండి ఎంత ఆయన అడిగాడు ముందు నీ పేరేంటి అని అడిగాడు ఎంత గొప్ప డయలాగ్ ఇది చూడండి దేవుడు ఈ అమ్మాయి ముందు చిన్న బాలుడుగా మారిపోయాడు ఎందుకంటే ఈమెలో ఉన్న గొప్పతనం వలన దేవుడు తన్ను తాను తగ్గించుకొని చిన్న బాలుడు రూపంలో వచ్చేసాడు ఎప్పుడు మనం తగ్గించుకుని ఈరోజు పట్టణం చూసారా మొదటి పట్టణం రెండవ పట్టణం నీవు చిన్న బిడ్డగా మారిననే తప్ప పరలోక రాజ్యం ఎన్ని ప్రసంగాలు వినినా చూడలేవు ఎన్ని వడకమ్మల పాల్గొన్నా వేస్ట్ నీ జీవితంలో నిన్ను ఎంతగా చిన్న బిడ్డగా మార్చుకుంటావు అప్పుడు దేవుడు నీ జీవితంలో పరలోకాన్ని చూపిస్తాడు పరలోకంలో ఉండలేక దేవుడు కిందికి దిగి వచ్చేసాడు ఈమె తోటలు పనిచేస్తుంటే తోటాన్ని ఆలయంగా మార్చేశాడు మామూలుగా దేవుడు దేవాలయంలో ఉండాలి తోట పని చేస్తుంటే తోటానికి వచ్చేసాడు మీరు ఎక్కడ ఉన్నా అక్కడికి వస్తాడు ఈ రోజు నుండి దేవుడు ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ సో వాళ్ళిద్దరి మధ్యలో డైలాగ్ చాలా బాగుంటుంది తర్వాత మీరు ఆ సినిమా చూడండి నీ పేరంటే ఆయన అడగడం తర్వాత ఆమె చెప్పిందంట నేను బాల యేసు యొక్క చిన్న తెరసా అన్నదంట ఆమె చెప్పింది నేను బాల యేసు యొక్క చిన్న తెరస బాలుడు బదులుగా చెప్పాడంట నా పేరు చెప్తా నేను చిన్న తెరస యొక్క బాల యేసు అని చెప్పాడు బాగుంది ఇలా నాతో దేవుడు ఎప్పుడు మాట్లాడతాడని చూస్తున్నాడు మీతో మాట్లాడి ఉంటే దయచేసి సాక్ష్యం పంపండి చూడండి వీళ్ళిద్దరి మధ్యలో డైలాగ్ ఇదేవో చరిత్రం జరిగినట్టు మనం ఎంత ఒక టేస్ట్ అయినటువంటి ఒక పండుగ ఈరోజు వాళ్ళిద్దరు ఇట్లా మాట్లాడుకుంటున్నారు ప్రియమైన సహోదరి సహోదరులారా అందుకే నాకు కనిపిస్తుంది పరలోకజంలో నీ పరలోక రాజ్యం భూలోకంలో వచ్చును గాక అంటే ఎన్నోసార్లు నేను చేశాను కానీ ఈమె జీవితంలో పరలోకమే భూలోకానికి వచ్చింది బాల యేసుగా మారిపోతున్నాడు మరియు తల్లి చేతుల్లో పవలించినటువంటి ఆ బాబు ఇప్పుడు ఈమె చేతిలోనికి వచ్చేసాడు పునీత అంతోనియో చేతులకు వచ్చేసాడు పునీత చిన్న తెరసమ్మ చేతిలోనికి వచ్చేసాడు ఈ నెలలో ఆ బాల యేసు మీ చేతులలో వచ్చును గాక ఆమేన్ ప్రియమైన సహోదరి సహోదరుల చెప్పుకుంటూ వెళ్ళవచ్చు కానీ టైం అయిపోతుంది ఈమె జీవితంలో చిన్న తెరసం అని ఎందుకు పేరు పెట్టారు చిన్న విషయంలో కూడా దేవుని ప్రేమతో సమే అన్ని చేసిందట డూయింగ్ ఎవ్రీథింగ్ ఎవ్రీ స్మాల్ థింగ్ ఫర్ ద గ్రేటర్ లవ్ ఆఫ్ గాడ్ ఏది చేసినా దేవుని ప్రేమ కోసం చేసి పాట పాడినా దేవుని ప్రేమించి పాట పాడి తోట పని చేసినా దేవుని ప్రేమి అప్ప ఇంతసేప ప్రసంగాలు అప్ప ఇంతసేప కాన్వెంట్లో పనిచేయాలి అప్పు ఇంతసేప ఈ సెంటర్లో ఉన్న వాళ్ళు ఒకవేళ అట్లా అనుకుంటే ఇంతసేప ఆమె ప్రతి దానిలో దేవుని ప్రేమించింది కావున ఆమె చిన్న పుష్పముగా మారిపోయింది పుష్పం ఎప్పుడు వికసిస్తూ ఉంటుంది ఆ పుష్పం మనకు తెలుసు నా రోజులు కొన్ని రోజులే ఆ టైం లోపల వికసించి సుగంధమైన వాసనగా నా జీవితం మారాలని ఆమె జీవితంలో దేవుడు నేర్పించాడు దీనికి ఉదాహరణలు కొన్ని మీకు చెప్తాను ఒకటి ఆమె మీదనే కొంతమంది ఎప్పుడు నేరమైపోయే వాళ్ళంట కాన్వెంట్లు అండి కాన్వెంట్లు ఇప్పుడు ఉన్న కాన్వెంట్లు ఎవరు అలాంటి వాళ్ళు లేరండి ఇప్పుడు కాన్వెంట్స్లో ఎవ్వరు కంప్లైంట్ చేయరు ఫాదర్లు కూడా ఎవ్వరు కంప్లైంట్ చేయరు అప్పుడు ఆ రోజులే జరిగింది కాన్వెంట్లో కంప్లైంట్ అండి ఎలాంటి కంప్లైంట్ అంటే ఈమె చేయని దానిని ఈమె మీద నేరం మోపుతారు హలో నా బృందంలో ఉన్న వాళ్ళే కొన్నిసార్లు మీ మీద నేరం మోపితే ఏం చేస్తారు మీరు మాట్లాడుకోరు కావచ్చు ఇక్కడ కాదండి వేరే సెంటర్లో
సో మనకు కోపం వస్తుంది, అరే చేయని విషయాన్ని ఏమేంటుంది అసలు లేని పోనిదంటే చెప్తుంది ఫాదర్ అని చెప్పి ఆ ఫాదర్కి ఈ ఫాదర్కి చెప్పి న్యాయం కోసం మనం పోరాడతాం. ఈమె ఏ ఫాదర్ దగ్గరికి వెళ్ళలేదు, ఆ ఫాదర్ దగ్గరికి వెళ్ళింది. దేవునికి అన్నింటిని అర్పించి దేవుని బాధ పెడితే క్షమించింది. ఆ క్షమాపణను దేవునికి పుష్పంలాగా అర్పించింది. దేవా పలాని వ్యక్తి నన్ను ఈరోజు అనవసరంగా లేనిపోనిది చెప్పి సుపీరియర్ దగ్గర నన్ను కంప్లైంట్ చేశారయ్యా, నీకు ఇది ఒక పుష్పం. అందుకే కొందరు అంటారు సెయింట్ కావడం ఈజీ అంట, పుణితులు కావడం ఈజీ అంట, పుణితులు కావడం కష్టం అంట, రెండు అంట. పుణితులు కావడం ఈజీ, ఎట్లా? చిన్న విషయంలో కూడా దేవునికి ప్రేమ కోసం అన్నింటినీ అర్పించాడు. ఎవరేది చేసినా, ఎవరైనా అన్యాయంగా ఏదైనా మనతో గురించి మాట్లాడినా అసలు తెలియనట్టు దానిని దేవునికి పుష్పంలాగా అర్పిస్తే నీ పేరు చిన్న పుష్పం, నేటి చిన్న పుష్పం చిన్న తెరసమ్మ నీవే. దేవుడు కళలు కంటూ నీతో మాట్లాడుతున్నాడు. నీ భర్త నిన్ను బాధ పెడుతున్నాడా? తోటి కోడలు కోడలు ఈ విధంగా మారిపోయారా? దేవుడు చెప్తున్నాడు నీవు సెయింట్ కాబోతున్నావు, నీ ఇంటిలోనే నీవు సెయింట్, క్షమించు, అప్పుడు నీవు ఒక సెయింట్ లాగా జీవించగలుగుతావు. ఇంకా ఆ రోజుల్లో, ఇప్పుడు కాదండి, ఆ రోజుల్లో సిస్టర్స్ వాళ్ళు బట్టలు ఉతుకుతే మురికి నీళ్ళు ఈమె మీద పడినట్టే ఉతుకుతారంట, ఇప్పుడు కాదండి. ఇప్పుడు అసలు పెళ్లి జీవితంలో కూడా అలాంటి వాళ్ళు లేరు, గురుత్వ జీవితంలో కన్యాస్తులు ఎవరు లేరు. ఎందుకంటే అందరూ ఈ రోజులు ఎక్కువ వడకాలు కదా, ఆన్లైన్ ప్రోగ్రామ్స్ అందరూ మారిపోతున్నారు. ఆ రోజుల్లో బట్టలు ఉతికితే కూడా మురికి నీళ్ళు ఈమె మీద పడినట్టే ఉతుకుతారండి, ఇది అన్యాయం కాదు? ఆమె దానిని కూడా చిరు పుష్పంలాగా దేవునికి అర్పించి ప్రేమించిందంట. ఎవరేది చేసినా దేవునికి దానిని పుష్పంలాగా అర్పించింది కావున పేరే చిన్న పుష్పం. ఇంగ్లీష్లో తమిళంలో సిరియ పుష్పం, చిన్న పుష్పంలాగా మారిపోయింది. అది వాడిపోతుంది ఒకరోజు తెలుసు. దానికి ముందు అందరికీ ఆ సుగంధమైన వాసనను ప్రేమనిచ్చి ఒకరోజు మాయమైపోయింది. ఆ పండుగనే ఈరోజు మనం కొనియాడుతున్నాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ వాక్యాన్ని విన్న ఫాదర్ సిరిల్ చిన్న చిన్న విషయంలో తనకు తోచిన రీతిలో ఎట్లా సెయింట్ కాగలడు అని ఆలోచించే ఒక పట్టణం, ఒక పండుగ ఈరోజు ప్రభు మనకిచ్చాడు. ప్రియమైన సహోదరి సహోదరులారు, ఈరోజు యేసు ప్రభు తిరు హృదయం గురించి రెండు మాటలు చెప్పకపోతే నేను అన్యాయం చేసినట్లు. ఎందుకంటే మీలో చాలామంది ఎంతసేపు చెప్పినా వినండి వింటాం వారిని కూర్చుంటారు. వాళ్ళ కోసం నేను చెప్పాలి తప్పనిసరిగా. మొదటి శుక్రవారం అంటే యేసు తిరు హృదయానికి మానవాళ్ళందరినీ కుటుంబాలను సమర్పించే గొప్ప దినమునకు పేరే మొదటి శుక్రవారం. నేను ఎప్పుడు ఆశ్చర్యపడిపోతాను, హార్ట్ బయట పెడితే బ్రతకడు మనిషి, కానీ వీళ్ళిద్దరు హార్ట్ మాత్రం బయట ఉంటుంది. చూసారా, వీళ్ళు హార్ట్ మాత్రం బయట పెడతారు. హార్ట్ బయట పెట్టాడంటే అవుట్ మనిషి, కానీ యేసుప్రభు హృదయాన్ని చూస్తే యేసుప్రభు హృదయం లోపల కాదు బయట ఉంటుంది. అంటే అర్థం ఏంటంటే నేను బయట నా హృదయం పెట్టానంటే ఎల్లప్పుడూ నా హృదయం వైపు చూస్తూ నీ హృదయం సంతోషంగా ఉండాలి. నీ హృదయంలో ఉన్నటువంటి ప్రతి వేదన దుఃఖములను తెలుసుకునటానికి నా హృదయం నీకోసం వేచి ఉన్నది అని చెప్పే ఒక హృదయమును దగ్గరికి ప్రతి మొదటి శుక్రవారం రావాలని దేవుడు ఆశిస్తున్నాడు. అందుకే ఏమో శుక్రవారమే ఉదయకాలం పూజ చేయటానికి దేవుడు నాకు గొప్ప భాగ్యం ఇచ్చాడు. శుక్రవారం ప్రేమన సహోదరి సహోదరులారా, కాన్సక్రేటింగ్ ద ఫ్యామిలీస్ అండ్ ఆల్సో ద హోల్ వరల్డ్ టు ద సీక్రెట్ హార్ట్ ఆఫ్ జీసస్. కాన్సక్రేటింగ్ మీన్స్ పరిశుద్ధపరచుకోవడం, శుభ్రపరచడం, పవిత్రపరచడం. ఈరోజు ఎవరెవరైతే పూజలో పాల్గొంటున్నారో, తర్వాత ఈ లింక్ను పంపిస్తూ ఎన్ని కుటుంబాలకు మీరు సహకరిస్తున్నారో, మీ కుటుంబాలన్నింటినీ యేసు హృదయమునికి అర్పించగా మీ కుటుంబాలన్నింటినీ దేవుడు పరిశుద్ధం చేయబోతున్నాడు. అందువలన పరిశుద్ధుల ప్రార్థన శక్తివంతమైన ప్రార్థనగా మారబోతుంది. ఈ నెల అంతా మీకు ఆశీర్వాదమే, నమ్ముతేనే కదా మీరు. ప్రభు చెప్తున్నాడు పరిశుద్ధ హృదయం నాది, దానికి అర్పించండి. పిల్లలు తప్పుదారిలో వెళ్ళిపోతున్నారా? కొడుకు తప్పిపోయాడా? కూతురు మాటలు వినట్లేదా? నా హృదయానికి అర్పించి చూడు, చూడు, నీ పిల్లల్ని తీసుకురా, తీసుకురా. ఈరోజు మొదటి శుక్రవారం, అయ్యా నా కొడుకు ఇట్లా అయిపోతున్నాడు, నా కూతురు ఇట్లా అయిపోతుంది, తీసుకురా. ఫాదర్ సిరిల్ ఫాదర్, నీవు కూడా డాడీ, నీ పిల్లల్ని తీసుకురా, నీ తల్లి తల్లిగా బిడ్డను తీసుకురా, అర్పించు.
రేపు నీ పిల్లల జీవితంలో సంరక్షణ లేదు, సెక్యూరిటీ లేదు. అందువలన మీ పిల్లలను దయచేసి నా హృదయమును కర్పించండి, లేకపోతే సేఫ్టీ లేదు బయట. పిల్లలను కూడా రోగం సోకి కొంతమంది పిల్లలను తీసుకెళ్ళిపోయింది. మీ పిల్లలను దానికి ముందుగానే నా హృదయమును కర్పించండి. అర్పిస్తే నీ పిల్లలు మీ పిల్లలు కాదు, నా పిల్లలుగా మారిపోతారు. ఆమేన్. నాకు సొంతమైన బిడ్డలుగా మారిపోతారు. ఆమేన్. నాకు ఉన్నదని లూకా 15:31 ప్రకారం మీ పిల్లలకి ఇవ్వబోతున్నాడు. ఆమేన్. కానీ ఇచ్చేవాళ్ళు ఎవరు, అర్పించేవాళ్ళు ఎవరు? ప్రభు వేచి ఉన్నాడు. ఇది కతోలిక సంఘంలో మనకు దొరికిన గొప్ప ఒక ఆచారం. అది ఏంటంటే, మొదటి శుక్రవారం యేసు హృదయానికి అర్పించుకోవాలి. చివరికి ఒక మాట చెప్పి యేసు హృదయానికి అర్పించి, నేను మిమ్మలను మీ కుటుంబాలను ఈ నెలంతా యేసు హృదయం ప్రవహించి ఆ రక్త కోటలో దేవుడు మీ అందరినీ భద్రంగా ఈ నెలంతా కాచుకోవాలని, దాచుకోవాలని, కాపాడాలని, రక్షించాలని, దీవించాలని, స్వస్థపరచాలని, రక్షణ దయచేయాలని, రక్త కోటలో మరుగుపరచుకోవాలని ప్రార్థన చేయబోతున్నాడు. అది ఏమిటంటే, దయచేసి ప్రతి నెల చెప్తున్నాను, మీరు చేయకపోతే బాధ్యుడు నేను కాదు, మీరు యేసు ప్రభు తిరుహృదయాన్ని మీ ఇంటిలో పై స్థలంలో పెట్టాలి. పై స్థలంలో, దానికి పేరు ఎన్థ్రోన్మెంట్ ఆఫ్ ద సేక్రెడ్ హార్ట్ ఆఫ్ జీసస్. ఎన్థ్రోన్మెంట్, ఆయనకు ఒక సింహాసనం లాగా, ప్రభువా నీ పైన కూర్చో, మేము కింద ఉంటాం, నీవు పైన ఉండు, మా ఇల్లంతా మా బిడ్డలంతా మీ కింద మీ కాళ్ళ క్రింద శరణు కోరుతూ ఉన్నాం, నీవు మాకు రాజా, మేమందరము మీ బిడ్డలం, మమ్మ పరిపాలించుమదేవా, నీవు ఈ సింహాసనంలో కూర్చొని మా కుటుంబాన్ని నీవే నడిపించు, నీవే మాస్టర్, మేమందరము మేము యజమానుడు, మేము నీ శిష్యుల అని చెప్పి అర్పించే వారికి ఈ నెల నుంచి స్టార్ట్ అవుతుంది దేవుని రాజ్యం మీ ఇంటికి రాబోతుంది. ఆమేన్. మీరు ఆయన కూర్చోబెట్టారు అక్కడ, అక్కడ ఉండాలి ఆయన, ఆయన కింద కాదు, ఆయన అక్కడ ఉండాలి. మీ పిల్లలు అక్కడ చూడాలి, ప్రతిరోజు చూసుకొని స్కూల్కి వెళ్ళాలి, ప్రతిరోజు చూసుకొని మీరు బయలుదేరాలి. అప్పుడు భద్రంగా బయలుదేరుతారు, భద్రంగా తిరిగి వస్తారు. రాకపోకలేందు దేవుడు భద్రంగా మీ అందరినీ కాపాడుతాడు. మిగిలిన విషయాన్ని 3:00 సిలువలో, ఆ సిలువలో యేసు ప్రభు చిందిన రక్తము అని చెప్పి పాట ద్వారా మధ్యాహ్న టైంలో దేవుడు మీ అందరినీ మరొకసారి 3:00 నడిపిస్తాడు. ఈరోజు దయచేసి ఈ పూజ కొద్దిగా లేట్ అవుతుంది, ఎందుకంటే పూజ అయిన వెంటనే ఒక్క గుర్తు మాత్రం, ఎందుకంటే నవదిన ప్రార్థనలు జరుగుతున్నాయి. యేసు ప్రభు తల్లి అయిన జపమాల మాత పండుగ 7 అక్టోబర్ జరగబోతుంది. జపదండ లోపల మీ కుటుంబాన్ని తీసుకెళ్ళటానికి ముత్తంగి కేంద్రం ప్రయత్నం చేస్తుంది, ఎందుకంటే బయట ఉండే డేంజర్. అందువల్ల మీ అందరినీ లోపలికి తీసుకుని వెళ్ళి జపదండ లోపలికి వెళితే, జపదండ పట్టుకుంటే, జపదండ చేస్తే ఎలాంటి ఆయుధముగా మారి మీకోసం దేవుడు యుద్ధం చేస్తాడు. ప్రతిరోజు ఫస్ట్ రోజు ఫాదర్ జ్యోతిరాజు గారు మాట్లాడారు, 2వ రోజు ఫాదర్ సతీష్ గారు మాట్లాడారు, ఈరోజు గాడిద మీతో మాట్లాడబోతుంది. పూజ అయిన తర్వాత ఒక చిన్న అంశం, తర్వాత ఒక గుర్తు చెప్పి ముగించబోతున్నా. చేతులెత్తి మోకరించండి, వారు మోకరించండి. చేతులెత్తి, తిరుహృదయమా, నీ తిరుహృదయానికి మా కుటుంబాలను అర్పిస్తున్నా, సమస్త మానవాళ్ళను అర్పిస్తున్నా. ఎంత గొప్ప దినం దేవా. 3 విషయాలను చిన్న పూజలో మేము ధ్యానించాలంటే ఎంత టైం పడుతుంది? చిన్న తెరసమ్మ పండుగ, ఇంకొకటి యేసు హృదయమునకు అంగీతం చేసి మొదటి శుక్రవారం, 3వదిగా నవదిన ప్రార్థనలు జపమాల మాత పండుగ ద్వారా జరిగే గొప్ప 3 ఆశీర్వాదాలు మాకు కావాలి. చేతులెత్తి ఈ నెలంతా యేసు హృదయానికి అర్పించి ప్రార్థిస్తాం. తిరుహృదయమా, నీ తిరుగాయములలో దాచుమయ్యా, మమ్ము దాచుమయ్యా. పాపములను నీకు అర్పిస్తున్నాం, సమస్త మానవాళ్ళను నీకే అర్పిస్తున్నాం. హృదయమా, నీ తిరుగాయములను దాచుమయ్యా, మమ్ము దాచుమయ్యా. తిరుగాయములను దాచుమయ్యా, వేదనతో గాయాలతో నీ హృదయమే మేము దీక్షిస్తున్నాము.
ఈ ప్రార్థనను మానాడుడైన యేసుక్రీస్తు ద్వారా మనవి చేసి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి పూజ అయిన వెంటనే ఒక్క 10 పూసలు మాత్రం గుర్తు చెప్పి మనము 3వ దిన నవదిన ప్రార్థనలో యేసు ప్రభు తల్లి జబదండ రూపంలో మన మధ్యలో అద్భుతాలు చేయాలని ప్రార్థిస్తాం. పూజ అయిన వెంటనే ఒక 5 నిమిషాలు అలాగే వేచి ఉండండి. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. కలిసి అర్పించే పూజా బలి సర్వశక్తి గలపితేన సర్వేశ్వరునికి అంగీకారమగనట్ల ప్రార్థించండి. ప్రభు తన నామ స్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనం కొరకును, తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును నీ కరమల ద్వారా ఈ బలిని స్వీకరించును గాక. ఓ ప్రభువా, నీవు పునీత చిన్న తెరసాలో చేసిన అద్భుత కార్యమును కీర్తించుచు మేము నీ వైభవమును దీనతతో అర్థించుచున్నాము. పుణ్యక్రియలతో నిండిన ఆమె జీవితము నీకు ప్రీతి పాత్రమైన విధమున మా జీవితములు కూడా నీకు అంగీకార యోగ్య మగులట్లు చేయుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక, నీ ఆత్మతో ఉండునుగాక, నీ మనస్సులను ఉన్నతమునకు తృప్పుము, ప్రభు వైపు తృప్తినా, మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుదము.
ప్రభువైన దేవా పాపన పిత సర్వశక్తుల నిత్య సర్వేశ్వర ఎల్లప్పుడు నీ చోటను నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణ దాయకము ఏలగిన స్వర్గరాజ్య నిమిత్తము క్రీస్తున కంకితమైన పునీతులందు అద్భుతమైన ఉచిత అనుగ్రహము కొనియాడుట సముచితము ప్రేమతో నీవు మానవ స్వభావమును పవిత్రమైన ఆది స్థితికి మరల్చుచు రానున్న వరములు నిత్య ఆనంద అనుభవము మాకు దయచేయుచున్నావు కావున దూతలతోను పునీతులతోను కలసి ఏకమై మిమ్ము నిరత్తము స్తుతించుట ఎట్లనగా తరలాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు 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 పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి మహోన్నతమున హోసానా ప్రభు నామమున వేంచేయువాడు ధన్యుడు మహోన్నతమున హోసానా పూజవళి నర్పిస్తున్న వారు స్పాన్సర్ చేసే కుటుంబాలు మధ్యాహ్న ప్రోగ్రామ్ అర్పించేవాళ్ళు 10 గంటల పూజను అర్పించే వాళ్ళు అందరినీ అర్పించి ప్రార్థిస్తాము. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాం. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు సిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమును అందుకొని కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకు ఇచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు, ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. నా జీవం నా సర్వం నీవే ప్రభు. ఆ విధముననే భోజనానంతరము పాత్రమును అందుకొని మరల నీకు కృతజ్ఞత వందనములు చెప్పి తన శిష్యులకు ఇచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము, ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవోయబడును, దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. నా జీవం నా సర్వం నీవే దేవా. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించేదము, నీ ఉత్థానమును చాటేదము, నీరు మరణం వచ్చే వరకు వేచి ఉందము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగు ఈ అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాం. నీ సముఖము నిలచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రలుగా ఎన్నుకొన్నందులకై నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. క్రీస్తు శరీర రక్తములందు పాలివారముగు మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాం. ఓ ప్రభువా, ప్రపంచమంతటి వ్యాపించిన మీ శ్రీసభని జ్ఞాపకం ఉంచుకును. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూలాంతిని అగ్రహపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమ యందు పరిపూర్ణను చేయము. ఉత్థాన మగదమున నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను గడిచిన 15 సంవత్సరాలుగా నాతో పాటు సేవలో కరుణాపురంలో డివైన్ మర్సీ సెంటర్లో ముత్తంగిలో సేవ చేస్తూ ఒక తల్లి లాంటి నాకు కూడా సేవ చేసి అనేక మందిని ప్రార్థనలు నడిపించినటువంటి టీచర్ మరియా తెరెసా తన యొక్క జన్మదినోత్సవాన్ని, తన యొక్క పాలక పునీతురాలి యొక్క పండుగను ఈ సంవత్సరం పరలోకం వెళ్ళి కొనియాడుతుండగా ఆమెని జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. ఆమె ద్వారా నేను పొందుకున్న మేలులకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. అలాగే మా ఇంటిలో మరణించిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేస్తున్నాం. పూజలు పాల్గొంటున్న ఈ బిడ్డలు మరియు మా మీద ఆధారపడి ఫాదర్ గారు ప్రార్థన చేస్తే తప్పక దేవుడు ఆలకిస్తాడని యేసు హృదయం వైపు చూస్తున్న ప్రతి విన్నపములపై ఆలకించమని ప్రార్థిస్తున్నాం. దేవుని కన్యతల్లి మరియు మాతతోను, ఆమె భర్తయైన పునీత జోసెఫ్ గారితోనూ, పునీత అపోస్తలులతోను, పునీత అర్నాల్డ్ జాన్సన్ మరియు పునీత జోసెఫ్ రెడ్నాల్డ్ మెట్స్ గారితోను, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములు మరి ముఖ్యంగా ఈరోజు కొనియాడుతున్న చిన్న తెరసమ్మ
తోను మాకు నిత్య జీవములో భాగమును దయచేయుము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమ పరచుదాము. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తు నందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు నీకు యుగయుగములు గౌరవ మహిమలు కలుగును గాక. పరలోక జపాన్ని భక్తితో ప్రార్థించుదాం. పరలోకమందున్న మా యొక్క తండ్రి, నీ నామం పూజింపబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరును గాక, నా నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము, మా యొక్క అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను నీవు మన్నింపుము, మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. గడిచిన నెలలో 30 రోజులు భద్రంగా కాపాడావు, ఈ నెలలో కూడా అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము, మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపు. నీ దయా అనుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడు. మేము మోక్ష ఆనందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నా, నా శాంతిని మీకు ఇచ్చుచున్నానని మీ అపోస్తలులతో వచ్చిన ప్రభువైన యేసువ, మా పాపములను లెక్కింపగా నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభు నీ శాంతి ఎల్లప్పుడూ నీతో ఉండునుగాక, నీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు చిన్న తరసమ పండుగ శుభాకాంక్షలను క్రీస్తునాథుని సమాధానం తెలుపుకుందాం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో యేసు ప్రభు తనకు ఇచ్చిన ప్రేమను 10 మందికి పంచాలని చిన్ననాటి నుండే దెబ్బలు తిని కాయపడి పిదప పునీతురాలుగా మారిపోయి ప్రతి దానిలో చిన్న పుష్పముగా మారిన ఈ గొప్ప పునీతురాలను ఇచ్చిన యేసయ్య, ఈ విందులో పాల్గొని ప్రతిరోజు ఆయన బుజ్జిస్తున్న మనం ఆయన వలె మారాలని ఆశిస్తున్న మనమందరము ధన్యులము. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలను కాను, కానీ ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తుని శరీర రక్తములు నిత్య జీవమునకు మనలందరిని కాపాడునుగాక. ఆమేన్. నా ఆశ నా చిన్ని
పరివర్తన చెంది చిన్న బిడ్డల వలె రూపొందిననే తప్ప పరలోక రాజ్యమున ప్రవేశింపరు అని ప్రభువు నుడుచున్నాడు. ప్రార్థించుదము. ఓ ప్రభువా, ప్రేమ శక్తితో పుణిత చిన్న తెరసమ్మ తనను తాను నీకు పూర్తిగా అంకితమన చెప్పనెను. నీవు దయను కోరి అందరి రక్షణ కొరకు నీ సమక్షములో సదా ప్రార్థించను. మేమిప్పుడు స్వీకరించిన పరమ ప్రసాదం మమ్ము దైవ ప్రేమతో నింపి మమ్ము సత్య మార్గములో నడిపించునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. నీ ఆత్మతో ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పరిశుద్ధాత్మ మీ అందరినీ ఆశీర్వదించి చిన్న తరస్సమ వలె మీకు తోచని రీతిలో దేవునికి అంకితమై జీవించినట్టు దీవించునుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. దయచేసి మీరు ఉన్న స్థలంలో ఒక 2 నిమిషాలు కూర్చోండి. మనము ఈరోజు జపమాల మాత పండుగ సందర్భంగా మీ జీవితంలో దేవుడు మేరులు చేసి మిమ్మల్ని దీవించాలని ప్రార్థిస్తాము. పిరప్ప ఒక్క గుర్తు చెప్తాం, తర్వాత మన గాయక బృందం మరియ తల్లి యొక్క పాట పాడి ముగిస్తారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, చాలా విషయాలు ఉన్నాయి జపదండ గురించి చెప్పాలంటే, కానీ ఒక్క చిన్న విషయం మాత్రం చెప్పి తర్వాత ఈ గుర్తులో మనం ప్రార్థన చేయబోతున్నాం. మొట్టమొదటిగా పాపు గారు ఇద్దరు ఏం చెప్పారో మీకు చెప్తాను. పయస్ 11th అంట, అంటే 11వ భక్తినాథుడు. ఆ పునీతనమైనటువంటి పాపు గారు పలికిన మాట ఇది. ఇంగ్లీష్లో చెప్తాను ఫస్ట్, ఎందుకంటే నేను మిస్ కాకూడదు, మీరు ట్రాన్స్లేట్ చేసుకోవచ్చు. గివ్ మీ అన్ ఆర్మీ దట్ సేస్ ద రోసరీ అండ్ ఐ విల్ కాన్కర్ ద వరల్డ్. చాలా బాగుంది మాట. 11 భక్తినాథుడు పాపు గారు చెప్తున్నాడు, నాకు జపదండ చెప్పే ఒక్క సైన్యముని ఇవ్వండి, ఆర్మీని ఇవ్వండి, నేను లోకముని సాధించి చూపిస్తానన్నాడు. ఎవరు? పాపు గారు పలికిన మాట. జపదండకు లోకాన్ని జయించడానికి ఏం సంబంధం ఉంది అంటున్నాడా? మరి పాపు గారిని మీరు రెస్పెక్ట్ చేస్తారు కదా. పాపు గారు పలికిన మాట ఇది, మీరు జపదండ చెప్పే ఒక చిన్న ఆర్మీ నాకు ఇవ్వండి, నా చేతులు ఇవ్వండి. అంటే పెద్ద కేంద్రంలో పెద్ద బృందం దేవుడు అడగలేదు, చిన్న ఒక జపదండ చెప్పే ఒక ఆర్మీ నాకు కావాలి, నేను లోకమునే జయించి చూపిస్తానని ఆ భక్తినాథుడు పాపు గారు చెప్తున్నాడు. పాదరే పియో మీలో చాలామంది ఇష్టపడతారు, చాలా ఇష్టపడతారు. పంచగాయాలు ఆయనకు వచ్చేది, తర్వాత ఆయన గురించి మీరు చాలామంది నేను తెలుసుకోవడం కంటే మీరు చాలామంది ఇష్టపడతారు పాదరే పియో అంటే. పాదరే పియో ఏమన్నారు ఒకసారి చెప్తాను. ఒకరోజు పాదరే పియో మాట్లాడుతూ బ్రింగ్ మీ మై వెపన్ అన్నాడు, బ్రింగ్ మీ మై వెపన్ అన్నాడు. మాట్లాడుతూ ఏమన్నాడు, నా ఆయుధమును నా చేతికి తీసుకురండి అన్నాడు. అందరూ చూస్తున్నాడు, ఆయుధం బ్రింగ్ మీ మై వెపన్ అన్నాడు. తర్వాత ఒకరు పరిగెడి వచ్చి ఆయన
జీవదండ చేస్తాడు కదా, ఆయన జీవదండ ఎక్కడో పెట్టాడు అనమాట, దాన్ని తీసుకొచ్చి ఆయన చేతులు పెట్టాడు. గుడ్ గుడ్ గుడ్. పాదరేపియో, పాదరేపియో పునీతుడు అని సినిమాలు చూస్తే చాలదు. వీళ్ళు ఎట్లా పునీతులు అయ్యారు, వాళ్ళు ఏం చెప్పారు దాన్ని వినాలి. బ్రింగ్ మీ మై వెపన్, బ్రింగ్ మీ మై వెపన్ అన్నాడు. బ్రింగ్ మీ మై వెపన్, మీ చేతిలో ఉన్నది ఆయుధం అని తెలియకపోతే ఇది వేస్ట్, ఇది వేస్ట్. చాలామంది అంటారు ఇది ఏంటండి, అన్యులు లాగా వీళ్ళు ఏదో పట్టుకోండి ఇలా చేస్తుంటారండి. ఇది ఒక ఆయుధం, దీని ద్వారా చాలా యుద్ధములో గొప్ప గొప్ప రాజులు గెలిచారు. ప్రభు చిత్తమైతే అక్టోబర్ 7th నాకు, నేను ఫస్ట్ నేర్చుకుంటాను, నేను నేర్చుకుంటాను ఇలా మీకు చెప్పవచ్చు. ఈరోజు అదాంటిది కాదు, ఎందుకంటే ఈరోజు పూజ తర్వాత ఇన్ని ఉన్నాయి, ఇవన్నీ చెప్తుంటే రేపు వరకు పూజ నడుస్తుంటాను. సో అక్టోబర్ 7th 3 గంటలకు ప్రార్థనలో మిమ్మల్ని కొన్ని విషయాలు చెప్పి నడిపిస్తాను. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒకసారి ఒక ఫాదర్ గారు దయ్యం పట్టిన వ్యక్తిని ఆయన దగ్గరికి తీసుకొచ్చారట. ఈయన ఏం చేయాలని తోచక కళ్ళు మూసుకున్నాడు, ఒక్క మంగళవార్తం చెప్పమని చెప్పాడు. దయ్యం పట్టిన వ్యక్తి అరుస్తూ ఏం చెప్పాడంటే, వెళ్ళిపోతా వెళ్ళిపోతా, ఎందుకంటే ఈ వ్యక్తిని ఎవరో ఒకరు మరియ తల్లికి కాన్సగ్రేషన్ చేస్తున్నాడు, నేను ఉండలేను వెళ్ళిపోతానని చెప్పి వెళ్ళిపోయాడు. మంగళవార్త చెప్పమంతే, ఒక మంగళవార్త చెప్పమని చెప్పాడట. అంటే మనం కూడా చెప్తున్నాం కదా, ఒకళ్ళు ప్రభు చెప్తున్నాడు, నీవు చెప్తున్నావు కానీ నీవు నిజంగా నమ్మట్లేదు. నీవు నమ్ముతావా, ఒక్క మంగళవార్త జపం చెప్తే దయ్యం ఉండలేక నేను వెళ్ళిపోతాను, ఎందుకంటే ఈయనను, ఈ దయ్యం పట్టిన ఈ వ్యక్తిని ఎవరో ఒకరు మరియ తల్లికి ఆల్రెడీ సమర్పించేశారు, నేను ఉండలేను ఇంకా. ఒక్క మంగళవార్త జపం, ఒక్క మంగళవార్త జపంలోనే అంటూ ఉంటే ఇన్ని పూసలు ఉన్నాయి, మరి లెక్క పెట్టుకోండి ఒకసారి. అందుకే దీనికి పేరు ఆయుధం, ఆయుధం. బ్రింగ్ మీ మై వెపన్ అన్నాడు పాదరేపి. ఎప్పుడు అర్థమైంది మీకు? ఇక చెప్తూ వెళ్ళవచ్చు ప్రియమైన సహోదరులు. ఒక్క చిన్న ఇన్సిడెంట్, నేను చిన్న చిన్న, ఎందుకంటే చాలా ఎత్తు వైపు 3 గంటలు ప్రార్థన నడిపించాలి, ఇవన్నింటి మధ్యలో అప్పుడప్పుడు నేర్చుకున్న దాన్ని మీకు పంచుతున్నాను. 7వ తారీఖు ఇంకా ఎక్కువ నేర్పిస్తాను. ఓకే, 1940 జరిగిన ఒక విషయాన్ని మనవరాలు చెప్తుంది. మనవరాలు, ఆమె పేరు మా షీనా లొయోలా, ఫిలిప్పైన్స్ దేశం. మా షీనా లొయోలా ఆమె పేరు, ఫిలిప్పైన్స్ దేశం. ఆమె చెప్తుంది వాళ్ళ అమ్మమ్మ జీవితంలో జరిగిన విషయాన్ని ఆమె చెప్తుంది. అది 2వ ప్రపంచ మహాయుద్ధం జరుగుతుంది 1940. అప్పుడు జపాన్ దేశం నుండి కొంతమంది యుద్ధ వీరులు, సైనికులు దండెత్తుకుని ఫిలిప్పైన్స్ దేశంలో వచ్చి అటాక్ చేశారట. అటాక్ చేసి ఆ సిటీని కంప్లీట్గా ధ్వంసం చేస్తున్నారు. దీన్ని చూస్తుంటే వీళ్ళ అమ్మమ్మ ఎవరు, ఈమె మా షీనా లొయోలా, ఆమె అమ్మమ్మ వాళ్ళు తల్లిదండ్రుల నుండి, అమ్మమ్మ ఆమె సహోదరి ఇద్దరు పారిపోతున్నారు. ఎందుకంటే అసలు వాళ్ళు వచ్చేసారు అటాక్ చేస్తున్నారు, తల్లిదండ్రులు ఒక సైడు, పిల్లలు ఒక సైడు, పారిపోతున్నారు. వాళ్ళ అమ్మమ్మ చిన్న పాపగా ఉన్నప్పుడు వాళ్ళు పారిపోతుంటే వీళ్ళిద్దరి చేతిలో వాళ్ళు ఎప్పుడు వాడిన జీవదండ పట్టుకొని పారిపోయారన్నమాట. వాళ్ళు పారిపోతుంటే ఒకరితో ఒకరు చెప్తున్నారు, ఆపొద్దు ఆపొద్దు, జవదండ చెప్పుకుంటూ పోతాం, జవదండ చెప్పుకుంటూ పోతామని అలా చెప్పుకుంటూ పారిపోతున్నారు. పారిపోతే వెనుక నుంచి వచ్చిన ఇద్దరు జపాన్ దేశంలో చెందిన ఆ సైనికులు నవ్వుతున్నారు, చంపేస్తా అని చెప్పి పారుగడికి వెళుతుంటే వీడు పారిపోతూ తప్పించుకుంటాం, ఎక్కడైనా హైడింగ్ ప్లేస్ దేవర్ లుకింగ్ ఫార్, వాళ్ళు వెళ్ళారు, వెళ్ళే లోపల సముద్రం వచ్చేసింది. ఇంకా ఎక్కడికి వెళ్ళాలి చెప్పండి మీరే, ఇంకా ముందుకు సాగటానికి వీలు లేదు. వెంటనే వీళ్ళ అమ్మమ్మ సహోదరితో చెప్పింది, ఆపొద్దు మనం ప్రార్థన చేద్దాం, జవదండ చెప్తాం జవదండ చెప్తాం జవదండ చెప్పుకుంటున్నారు ఇద్దరు. పారిపోతూ జవదండ చెప్పడం ఎట్లానో మరి తెలియదు. అంటే ఆ టైంలో కూడా వాళ్ళకు ఉన్నటువంటి విశ్వాసం. అలా చెప్తే జరిగిన విషయం ఏంటంటే, సడన్లీ వరల్డ్ విండ్ కేమ్ ఫ్రమ్ ద సీ అండ్ హి త్రూ అవే దోస్ టూ ఫెలోస్. వరల్డ్ విండ్ అంటే తెలుగులో ఏమంటారో ఒకరు నాకు హెల్ప్ చేయవచ్చు, మరి తెలీదు. వరల్డ్ విండ్ అంటే కావచ్చు పెను గాలి లాగా అనుకోండి, మరి మీరు తర్వాత ట్రాన్స్లేషన్, ఎందుకంటే టైం అయిపోతుంది నాకు. ఆ గాలి వచ్చి ఇట్లా రౌండ్ కొడుతుంది చూడండి, ఆ వరల్డ్ విండ్లో అట్లా తీసుకుపోయి వాళ్ళని అక్కడ తీసుకుపోయి పడేసింది సుడిగాలి, సుడిగాలి. థ్యాంక్ యూ అమ్మా అబ్బా, రేపే చెప్తామని. ప్రైజ్ ది లార్డ్. సో సుడిగాలిలో తీసుకొని వెళ్ళి పారేసింది వాళ్ళిద్దరిని.
వీళ్ళిద్దరు మళ్ళా ఆపలేదు, పోయి అయిపోయింది కదా, మళ్ళీ ఆపలేదు. వాళ్ళు ఇంకా జగదండ కంటిన్యూ చేస్తున్నారు. కంటిన్యూ చేస్తుంటే వాళ్ళు రూట్ మారిపోయి స్ట్రైట్ గా వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర చేరారంట. అరే ఇంటికి వచ్చేసాం అప్పుడే. మిగిలిన విషయాల్ని అక్టోబర్ 7th చెప్తాను మీకు. ఇది తెలిస్తే ఈ ఆయుధం ఎవరు వదలలేదు. తమిళనాడులో ఒక ప్రార్థన సమావేశం జరుగుతుంది. జపదండ గురించి మరియు తల్లి గురించి చెప్పాను. ఒక ప్రాటెస్టెంట్ సహోదరి వచ్చి, స్వామి ఆయుధం ఇస్తారు నాకన్నది. ఆయుధమా? ఆయుధమా? అవును ఫాదర్, నా భర్త క్యాథలిక్, ఎప్పుడు తిడుతుంటా, ఏంటిది ఇది, ఎన్ని పట్టుకుంటావు, పిచ్చి పిచ్చిగా ఎన్ని పట్టుకుంటావు. కానీ మీరు ఈరోజు చెప్తే నాకు అర్థమైంది ఎన్ని రోజులు దీన్ని నేను కోల్పోయానని. నాకు మీ చేతి నుండి ఒక జపదండ ఇస్తారా ఫాదర్ అన్నది. అలాంటి జపదండ అందరూ మోకరించి ఈ జపదండలో మరి ఎంత గొప్ప విలువ ఉన్నదని ప్రతిరోజు గురువుల ద్వారా దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ఈ 9 రోజుల లోపల నా ఆశ చూడండి, ఇది ఒక వలయం లాగా, ఇది ఒక ఫోర్ట్రెస్ లాగా, కోటలాగా, దీని లోపల మీ కుటుంబం రాబోతుంది, సురక్షితంగా ఉండబోతుంది. కొంతమంది అంటారు మీరు జోకుగా చెప్పినా దేవుడు కరెక్ట్గా చేస్తాడని. సో లేకపోతే అసలు బయటపడలేము మీరు. భయంకరమైన లోకం, అపాయకరమైన లోకం. అందుకే జపదండలో అంత గొప్ప మహిమ ఉన్నది. ఆయుధం పాదరే పియో చెప్పాడు, బ్రింగ్ మీ మై వెపన్. మితి లేని సకల మేలుల స్వభావం కలిగిన ఏక తృతీయ సర్వేశ్వర దేవర వారి సన్నిధిలో జపము చేయుటకు మేము యోగ్యులము కాము, అయినను మీ మితిలేని కృపను నమ్ముకొని మీకు మహిమా స్తోత్రములు కాను. దేవమాతకు ప్రియమైన ఈ 23 పూసలు జపము మేము పరాక లేకుండా భక్తితో జపించుటకు మీ సహాయము దయచేయ నవదరించండి. ఎందుకు ఇట్లా ప్రార్థన ఉందంటే, మీరు పని మీద ఉంటారు, ఈ దినమంతా మనం చేసేది ఒక్క గుర్తు మాత్రమే, మిగిలినది మీరు పరాక లేకుండా మీరు ప్రయాణంలో ఉన్నా ఎక్కడ ఉన్నా మీరు చేసి ముగించాలి. 9 రోజుల లోపల ఈ వలయం లోపల మీరు రావాలి. మీ కుటుంబంలో కార్యములు జరగాలి. ఇప్పుడే విన్నారు, ఇంకా వినబోతున్నారు. అక్టోబర్ 7th ప్రతిరోజు ఫాదర్ చెప్తుంటారు. అందువలన ఈ దినము మీకు తెలుసు, మనము మరి శుక్రవారం దుఃఖ దైవరహస్యంలో ఉన్నాం. దానికి ముందు మనము ఈ గడియలో విశ్వాస సంగ్రహం పలుకుతూ ప్రభుతో మాట్లాడుతూ, ప్రభువా ఈ సమయంలో మేము చెప్తున్న విశ్వాసం ద్వారా మమ్మలను మా కుటుంబాలను దీవించమని మౌనముగా విశ్వాస సంగ్రహమును మీ మనసులో చెప్పుకోండి. మీకు తెలుసు, ఒక పరలోక చెప్పం చెప్పాలి, 3 మంగళవార్త చెప్పం చెప్పాలి, తృతీయ సర్వేశ్వరునికి స్తోత్రం చెల్లించాలి. టైం లేదు కావున మీరు చెప్పుకున్నారు మౌనంగా, తర్వాత మీరు కంటిన్యూ చేయవచ్చు. ఇప్పుడు ఒక గుర్తును మనం ప్రారంభిస్తాం. దుఃఖ దేవ రహస్యము మొదటి గుర్తు, యేసు ప్రభు ఒలివ తేటలో రక్త చెమట కార్చినప్పుడు ఆయనకి కలిగిన వేదనను ధ్యానింతుముగాక. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నా నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపము, మా యొక్క అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపము, మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపము. దేవవర ప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసువు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత, పాపాపుల యందు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమునందును ప్రార్థించండి, ఆమేన్. దేవవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనం. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముగు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత, పాపాపుల యందు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమునందును ప్రార్థించండి, ఆమేన్. దేవవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీ
మీతో ఉన్నారు స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే మీ గర్భఫలముకు యేసువు ఆశీర్వదింపబడిన వారగనే పరిశుద్ధ మరియమ సర్వేశ్వరి యొక్క మాత పాపాత్మలందు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి ఆమేన్ దేవవర ప్రసాదం చేత నిన్న మరియమ వందనము ఏలిన వారు మీతో ఉన్నారు స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగనే పరిశుద్ధ మరియమ సర్వేశ్వరి యొక్క మాత ఆశీర్వదింపబడిన వారగనే పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత పాపాత్మల యందు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి ఆమేన్ దేవ వరప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనము ఏలిన వారు మీతో ఉన్నారు స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగనే పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత పాపాత్మల యందు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి ఆమేన్ దేవ వరప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనము ఏలిన వారు మీతో ఉన్నారు స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగనే పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత పాపాత్మల యందు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి ఆమేన్ దేవ వరప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము ఏలిన వారు మీతో ఉన్నారు స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగనే పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత పాపాత్మల యందు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి ఆమేన్ దేవ వరప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము ఏలిన వారు మీతో ఉన్నారు స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగనే పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత పాపాత్మల యందు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి ఆమేన్ దేవ వరప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము ఏలిన వారు మీతో ఉన్నారు స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగనే పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత పాపాత్మల యందు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి ఆమేన్ తక్కును పుత్రకును పవిత్రాత్మకు మహిమ కలుగును గాక ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము మీకు స్తోత్రము కలుగును గాక ఓ నా యేసువా నా పాపములను మన్నించండి నరకాగ్నించు నన్ను కాపాడండి అందరి ఆత్మలను ముఖ్యముగా మీ కృపకు అత్యవసరమైన వారిని మోక్షదరికి చేర్చండి స్వామి ప్రియమైన సోదరి సోదరులారు రోజు ఈ విధంగా నవదిన ప్రార్థన పూజ అయిన తర్వాత ఉంటుంది మీకు తెలుసు ఈ రోజు మధ్యాహ్నం మొదటి శుక్రవారం కారుణ్య ప్రార్థనలు పాల్గొనండి రేపటి దినం మీకు ముందే చెప్పినట్టు తమిళనాడులో ఉన్నటువంటి నా కుటుంబంతో పాటు మధ్యాహ్నం 3 గంటల కారుణ్య ప్రార్థనలో మీ అందరినీ ప్రభు నడిపిస్తాడు ఈ నెలంతా ప్రభు మీ అందరినీ దీవించునుగాక ఇప్పుడు మరియ తల్లి పాట పాడుతూ అమ్మ యొక్క శరణు కోరుతూ దినమంతా మిగిలిన జపదండను మీరు కంప్లీట్ చేయండి పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్ ప్రార్థించు